ప్రజల గొడవలు మన కోదండరామ్ గారు చెప్పినటువంటి యాత్రకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తా ఉన్నాం. ఏదేమైనా సరే కేసీఆర్ గారు ఇలా తెలంగాణ వచ్చిందంటే ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది కోదండరామ్ లాంటి వాళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఇస్తే సోనియా మెట్టి ముందర ఉరుకుతా ఉన్నావు, ఏదేదో ఒక మాయా మాటలు చెప్పినావు, కళ్ళబండి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా నలుగురితోనే పరిపాలిస్తా ఉన్నావు, అన్వయిస్తా ఉన్నావు. ఒకటి కవిత, ఒకటి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈ నలుగురే రాష్ట్రంలో కనబడతా ఉన్నారు. మీరు ఎవరు కనబడలేరు. ఎక్కడ పోయిన విధులు, ఎక్కడ పోయిన విధులు, ఎక్కడ పోయిన కొనుగోలు, ఎక్కడ పోయిన కొట్లాట అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధికారం రాగానే అని మర్చిపోయినావు. ఇవాళ నీళ్లు లేవు, విధులు లేవు, కొనుగోలు లేవు. కాబట్టి తెలంగాణ కోదండరామ్ గారు చెప్పినటువంటి యాత్రకు మా తెలంగాణలో పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం. ఏదేమైనా సరే కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నాం. ఈ మధ్యలో మొన్న ఆదివాసులకు లంబాడికి చిచ్చు పెట్టినాం. అక్కడ ఏం జరిగిందో తెలుసు కదా మీకు. 30 లక్షలు మేము ఉన్నాం. ఈసారి వచ్చే రోజుల్లో 80 శాసనసభ స్థానాల్లో మేము అందరం ఉంటాం. 2019లో నీ అడ్రస్ గల్లంతైపోతుంది. రాబోయే మా రోజులే కాబట్టి గుర్తుంచుకునే ఈనాడు కోదండరామ్ గారు చెప్పినటువంటి యాత్రకు వెంటనే మేము స్పందించి వెంటనే కొనుగోలన్నీ యువత ఇక్కడ విద్యార్థులు వాళ్ళందరూ కూడా కొనుగోలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. తెలుగుదేశంలో మన దేశంలో చచ్చిపోయింది ఎవరే అంటే విద్యార్థులు. వాళ్ళందరినీ మర్చిపోయిన కదా. విద్యార్థులు ఉద్యమకుని లేదా ఉద్యమ నాయకుల్ని సంగతి పెట్టుకుని వాళ్ళ పనులు నుంచి మైమేస్తా ఉన్నాం. కాబట్టి ఈ స్ఫూర్తికి ఈ యాత్రకు మా పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తూ.